News. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రవిచంద్ర, ఓటీయూ. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాఫీగా సాగుతున్నాయని చెప్పవచ్చు. గతంలో కన్నా భిన్నంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అధికారుల ఏర్పాట్ల కారణంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సాఫీగా ఈ జరుగుతున్నది. మనం ఇప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగిటి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఈ ఆవరణలో 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని మొత్తం నియోజకవర్గంలో 20 పోలింగ్ స్టేషన్లను మోడల్ పోలింగ్ స్టేషన్లుగా అధికారులు గుర్తించారు. దాంట్లో ఇప్పుడు ఇక్కడ మనమున్న ఈ పోలింగ్ స్టేషన్ కూడా మోడల్ పోలింగ్ స్టేషన్. ఇది ఇక్కడికి వచ్చిన ఓటర్లందరికీ బొట్టు పెట్టి మరీ వాళ్ళను ఆహ్వానించడము, ఆ తర్వాత ఇక్కడ మనం ఈ పక్క మనము చూడవచ్చు, ఇక్కడ ఓటేసి వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగ తాగించి వాళ్ళను కొద్దిగా ఆహ్లాదపరిచే విధంగా కూడా ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఇక్కడ మనం నియోజకవర్గంలో మొత్తం 286 పోలింగ్ స్టేషన్లకు గాను 142 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చూస్తున్నారు. మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేశారు. మరో మనం ఈ కంగిటి మండలంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారిగా ఉన్న రామ్రెడ్డి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ మొత్తం మండలంలోని అన్ని పోలింగ్ స్టేషన్లోనూ ఇప్పటివరకు పర్యటించి పరిస్థితిని గమనించారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మరి ఇప్పటివరకు మీరు పోలింగ్ ఎలా సాగుతున్నది కంగిటి మండలంలో? ఎక్కడైనా ఏమైనా ఈవీఎంల సమస్య కానీ ఆయన తలెత్తినట్టు మీకు కనిపించిందా? సార్, ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈవీఎంల ప్రాబ్లం రాలేదు. ముఖ్యంగా నేను ఇప్పుడు దాదాపుగా ఒక 25 పోలింగ్ స్టేషన్స్ నేను వెరిఫై చేసుకుని వచ్చాను. ఈ అన్ని పోలింగ్ స్టేషన్లో సాఫీగా ఓటర్లు ఉత్సాహంగా వచ్చేసి ఓట్లు వేసి వినియోగించుకుంటున్నారు. చాలామంది ఇక్కడ అంటే ఈ కంగిటి ఏరియాలో చాలామంది వలసకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా వాళ్ళు అతి ఉత్సాహంతో వచ్చేసి వాళ్ళు స్వయంగా ఓట్లు వేయడానికి లైన్ కట్టి క్యూ పద్ధతిలో పోతున్నారు. మరి ఇక్కడ కూడా ఇప్పుడు మేము ఈ ఏదైతే కంగిటి మండల్లో ఒక 5 పోలింగ్ స్టేషన్స్ను మోడల్ పోలింగ్ స్టేషన్స్గా కలెక్టర్ గారు ఎంపిక చేసి అక్కడి సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఓటర్స్కి వెల్కమ్ చెప్పడము, బొట్టు పెట్టి వెల్కమ్ చెప్పడము, అలాగే ఫ్లవర్ ఇచ్చేసి సంతోషంగా ఓటేయమని చెప్పడము. సో ఓటేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఆహ్లాదకరంగా ఒక మజ్జిగను అందించి సంతోషంగా వాళ్ళని పంపేయడం జరిగింది అనే ఇవన్నీ వాళ్ళు కలెక్టర్ గారు మాకు ఇవన్నీ ఇచ్చారు. అలాగే ఇక్కడ మిగతా విలేజ్లో కూడా దాదాపు ఓటింగ్ సర్వీ కూడా బాగానే జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము పల్లెటూళ్ళు అంటే కంగిటి టౌనే కాకుండా ఇక్కడ పక్కన బోరిగి కానీ, చౌకన్పల్లి కానీ, అలాగే దెగులవాడి అనే మారుమూల ప్రాంతాల్లో అక్కడ కూడా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ సెలెక్ట్ చేసి అక్కడ కూడా ఓటర్స్కి ఇదే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నాము. మరి ఓటర్స్ అందరూ కూడా దాదాపు ఇప్పుడు 40.25% ప్రకారం ఓట్లు వచ్చేశారు. ఇంకా మిగతా ఓటర్స్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సకాలంలో వచ్చేసి 5 o'clock వరకు ఉంటుంది కాబట్టి మీరు సంతోషంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటాను సార్ కంగిటి మండలం నుంచి. మరి అలాగే కంగిటి మండలం కూడా ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన ఇంతవరకు ఎదురు కాలేదు. మరి భయ ప్రాంతాలు కూడా ఎక్కడ కనపడలేదు మాకు. ఏదైతే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అని చెప్పారో కానీ అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి సార్. ఇది మా ఓటర్లకు మేము ఇచ్చే సందేశం. ఓకే, థ్యాంక్ యూ. ఇది నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. దాదాపు 5000 మంది పోలీసులు నియోజకవర్గం మొత్తంలో బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు మనమున్న ఈ పోలింగ్ స్టేషన్లో దాదాపు 55 నుంచి 60% వరకు పోలింగ్ పూర్తయింది. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు 65 నుంచి 70% పోలింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.